నాగమణి నాగమణి నాగమణి, నన్ను వదిలేసిపోతున్నావా? నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండనే? అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కండానికి వెళ్తున్నాను కానీ. అత్తా వద్దత్తా, నాగమణి ఇక్కడే పుడు పోసుకొని ఇస్తాను రావే. అలా కానీ నేను బతిలో నా లల్ల ఉంటుంది. నువ్వు ఊరుకోవయ్యా, అది న్యాయం కాదు బాబు. ఇలా చూడు, ఆడపిల్ల పుట్టింట్లో పుడు పోసుకోవడమే రివాజు. ఇలా చూడు, నేను ఊర్లో లేను కదా అని శికార్లు కొట్టావో, ఏం చెప్తాను? తాగుడు మొదలెట్టావో, త్వరగా రామా, బస బయలుదేరబోతున్నా. సరిగ్గా గ్యాప్ పెట్టుకో, సందులు గిందులు తిరిగేవో నిన్ను చంపేస్తాను. నా పిల్ల ఊరెళ్ళిపోయింది, 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 నా పిల్ల ఊరెళ్ళిపోయింది. ఆగమణి, నువ్వురెళ్ళదా? ఎలాగెళ్ళమంటా? సంచి నీ చేతిలో ఉంటే నా పిల్ల నిజంగా ఊరెళ్ళిపోయింది. అయ్యారు రండి. రే కుర్రాడా, ఇల్లారా, ఇది కాస్త పట్టుకుని పైకి పద. లక్ష్మీపతి, విన్నావా ఈ కుర్ర కుంక మాట్లాడుతూనే ఉన్నాను. రే సత్రకాయ, ఇల్లరా, ఇంత రూపాయి కిందే కూతో పైకేమని తానే ఒక. లక్ష్మీపతి, ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడనే లేదు. అయ్యగారు ఎంజాయ్. లక్ష్మి, లక్ష్మీపతి, ఏంటా ఓట్లు పేర్లు రాసుకోనట ఎవరు వచ్చారు? పానకొల్ల పొడగ, ఇందా 10 రూపాయలు, రేపు రమ్మను. సరే లక్ష్మీపతి, లక్ష్మీపతి రారా, రత్తి కట్టేసి వచ్చింది చూడు. లక్ష్మి, ఏమిటైతే ఏంట్రా మళ్ళీ వచ్చావు? రేపు రావాలంటే ఇంకో 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు. ఇంకోసారి తలుపు తట్టేవో చేతులు ఇరిచేస్తాను. ఇంతవేళ అయిపోయిందా? ఉప్పు దిగిపోద్ది. నీకు బుద్ధి లేదయ్యా, వాళ్ళని కొట్టిన తర్వాత నేను పెడతాను. ఇదిగో నీకు బుద్ధి ఉందా? 20 రూపాయలు ఇచ్చాం కదా, పోవచ్చు కదా. సార్ సార్, వీళ్ళు వేరు. ఏమిటా వేరు? ఎవరయ్యా నువ్వు? నువ్వెవరయ్యా? నువ్వెవరు అయ్యా? అరే నువ్వెవరయ్యా? ముందు నువ్వెవరో చెప్పు. లక్ష్మీపతి మామగారిని, వాళ్ళ అత్తగారు, ఆయన పెళ్ళం,
వాళ్ళ పిల్లలు. చాలా చాలు చాలు. అయ్యయ్యో చీకండి. అయ్యయ్యో మనం ఇరుకులు పడ్డామయ్యా. అయ్యో ముఖ్యమైన కష్టం ఇది. అంతకంటే ముఖ్యమైన కష్టం మన గ్లో. అయ్యో కూర్చోండి. లక్ష్మీపతి, ఏమిటయ్యా పాత చోటుగా తీసుకొచ్చా? నేను సూయిసైడ్ చేసుకోబోతున్నా గారు. నర్మలే సూయిసైడ్. ఆగ్రా ఆగ్రా ఆగ్రా. ఎందుకురా సూయిసైడ్? ఆడవాళ్ళకి పుట్టింటో పురుడు పోసుకోవడం కదా పద్ధతి. అదే కదా సాంప్రదాయం. నా పిల్ల ఊరికి పంపిస్తే తిరిగి వచ్చేసింది గారు. వద్దురా వద్దురా, నీకు ఒకటి చూపిస్తా. ఇదిగో చూడు లక్ష్మీపతి. వద్దు 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 చూడ. ఇలా వద్దండి తగమణి. నువ్వు ఇది చూడకుండా దూకేశావంటే నీ ఆత్మ పీడగా పిశాచిగా అల్లాడుతుందిరా. ఏంటండి ఏమిటా? ఇది ఒక నంబర్. ఏ నంబరు? ఈ నంబర్ కొట్టావంటే ఇది వస్తుంది. అన్ని తాటత్తడా అయ్యగారు. నేను వస్తానయ్య గారు. అయ్యో బేబీ. ఆహా అనిత అని. ఏమండి మిమ్మల్ని విడిచి నేను ఒంటరిగా ఉండలేనండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. సత్య ప్రమాణంగా మిమ్మల్ని విడిచి నేను వెళ్ళనండి, నేను వెళ్ళనండి. లక్ష్మి ఎక్కడ తీసుకెళ్తున్నారండి? బెడ్రూమ్ కి. అయ్యో ఈ వయసు వయసులోనే బెడ్రూమ్కి వెళ్ళాలి. లక్ష్మీపతి లక్ష్మీపతి, ఆ పిల్లలు లోపలికి వదలొద్దు. బెడ్రూమ్ ఎక్కడ? లక్ష్మి లక్ష్మి. ఏయ్ చెవిటి లక్ష్మీపతి. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, వచ్చేస్తా వచ్చేస్తా. అయ్యగారు అయ్యగారు. లక్ష్మి 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 లక్ష్మి. అమ్మా ఏ
ఇదిగో ఈ ఫోటో చూసావా? ఇది ఎక్కడ తగలిందో తెలుసా? చెత్త బుట్టలో ఉందయ్యా, చెత్త బుట్టలో. ఎక్కడికి? ఈ రూమ్ మనకి రాసిలేదు, ఆ రూమ్కి పోదాం రా. అంత తేల్చకుండా వదిలిపెట్ట అమ్మా. ఈ రూమ్ లోకి మీరు వెళ్ళకూడదు, ఈ రూమ్ లోకి మాత్రం వెళ్ళకూడదు. ఈ రోజు వచ్చారు కదా, లోనకి వెళ్ళారు, గొడవలు వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. మీరు రండమ్మా, ఆ రూమ్ లో వెయిట్ చేయండి, నేను ఆయన్ని తీసుకొచ్చేస్తాను. ఇద్దరు కలిసి ఓ నిర్ణయానికి రావచ్చు అమ్మా. అలాగేనా? మీరు లోపలికి వెళ్ళండి, 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 లోపల కూర్చోండి. నేను ఎలాగైనా సరే ఆయన తీసుకొచ్చేస్తాను, ఏంటి. లక్ష్మి అయ్యగారు ప్రాణం పోయి మళ్ళీ వచ్చింది. అబ్బా పాటలా ఉందే. అవునండి, ఎక్కడి నుంచి తెలీదే. బాగుందా అండి? అయ్యగారు, ఈ రూమ్ లోంచి అనితని బయటికి ఎలా తీసుకురావడం? ఈ రూమ్ లో అనిత లేదుగా, ఆ రూమ్ లో కదా ఉంది. ఆ రూమ్ లోనా? ఆ రూమ్ లో అమ్మగారు ఉన్నారు అయ్యగారు. ఈ రూమ్ లో అనితే ఉంది. అమ్మ అనిత, అమ్మ అనిత, అమ్మ అరిచే. నేనే అనితను స్వయంగా తీసుకొచ్చాను. నేనే అమ్మగారిని స్వయంగా తీసుకొచ్చానండి. అరితో అనిత ఏమన్నారు? అమ్మగారిని తీసుకొచ్చావా? అర్థం తీసుకొచ్చారా? అయ్యో లక్ష్మీపతి, లక్ష్మీపతి, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కానివ్వండి, కానివ్వండి, నా కోసం రెండు కన్నీటి చుక్కలు వదులు. ఏమన్నారు? నా కోసం రెండు కన్నీటి చుక్కలు వదులు. అయ్య బాబోయ్, ఆత్మహత్య. అయ్యయ్యో, నా పిల్లం బేబీ నాతో గొడవ పెట్టిన కోపం తేలిపోయిందయ్యా. నేను ఆత్మహత్య చేసుకుంటాను, నన్ను వదిలే. అయ్యగారు ఏమాత్రం దానికి ఆత్మహత్య చేసుకుంటుందండి? 35 ఏళ్ళు చిలకా గొరంగిల్లా ఉన్నాం, అది వెళ్ళిపోయింది. అయ్యయ్యో బేబీ, బేబీ చూడు, నువ్వు సస్తే సావు అయ్యా, నన్ను ఎందుకు ఎలా అవుతా? అయ్యో నీకు తెలియదయ్యా, 35 ఏళ్ళయ్యా. నోరు మూసుకోవయ్యా, 35 ఏళ్ళు ఏం సాధించేవయ్యా? సిగరెట్ కాల్చావా? లేదు. సుక్కేసుకున్నావా? లేదు. ఒక పిల్ల. నేను ఏకపత్ని వృతుణ్ణి, నా పిల్లని తప్ప మరెవరిని తెలియదు. 35 ఏళ్ళు ఒకే పిల్లావా? సెంటాలవయ్యా, కొంచెం సివిలా పారాయి. ఇదిగోనయ్యా చెవి. పెళ్ళం ఊళ్ళో లేకపోవడం అన్నది గోదావరికి పుష్కరం లాంటిదయ్యా, ఆ ఛాన్స్ వేస్ట్ చేస్తున్నావయ్యా. ఏం చేయమంటావయ్యా? ఎంజాయ్ చెయ్యాలి. ఎంజాయా? బేబీ లేదే, నాకు కూడా నాగమణి లేదు, నేను ఎంజాయ్ చేయడంలా? పెళ్ళాలు లేకుండా ఎంజాయ్ చేయొచ్చా? నో నాగమణి ఎంజాయ్, నో బేబీ ఎంజాయ్, నో నాగమణి ఎంజాయ్. Enjoy!